నువ్వు పాడు చేయి ప్రార్థనా మందిరాలు చేయి నువ్వు నువ్వు నిలబడితేనే నువ్వు సెక్యులర్ వాదు ఇలాంటి ఈ ఈ మౌఢ్యంతో కూడిన కొన్ని ఏమంటుంది పడికట్టు భావజాలాలు ఉన్నాయి వీటితోటి అందుకే నాకు కూడా ఎంత కాదనుకున్నా కొంత ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందుకే నేను కూడా అందరిలాగా ఆలోచించేవాడిని కానీ నేను ప్రత్యేకంగా కాకపోతే ఎక్కడో నేను ఒక పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి కొన్ని ఇబ్బంది లేకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలని ఉంటుంది కానీ అంటే అంటే ఇది కూడా నేను వెంటనే గత కొద్దిసే ఒక సంఘటన రెండు సంఘటనలు అయితే నేను కూడా చిన్న స్థాయిలో స్పందించి వదిలేసావాడిని కానీ వరుస క్రమంలో జరుగుతూ ఉంటే ముఖ్యంగా పిఠాపురంలో స్టార్ట్ అయింది అక్కడ సాక్షాత్తు దత్తాత్రేయుడు అవతారం అయిన శ్రీపాదు శ్రీవల్లభుడు పుట్టిన ఊరు అది అలాగే అష్టాదశ పీఠాలను ఒకటైన పీఠం అది అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలని గణపతి విగ్రహాలని సాయిబాబా విగ్రహాలని విధ్వంసం చేసేస్తే దాని మీద ఎవరు చేశారనుకుంటే ఒక పిచ్చతను చేశాడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు అహా అనుకున్నావు అలాగే మన నెల్లూరు జిల్లాలోని కొండబెట్రకొంట్లో స్వామివారి రథాన్ని తగలబెట్టేస్తే దానికి కూడా ఒక పిచ్చివాడు తగలబెట్టేశాడు మతిస్థిమితం లేని తగలబెట్టేశాడు ఇప్పుడు నిన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గత అరవై సంవత్సరాలుగా ఇంకొక నెల రోజుల్లో ఆ ఉత్సవానికి తీసుకెళ్లబోయే రథం ఉండగా ఒక యాభై అడుగులు ఉన్న రథం పైన ఏదో తేనెపట్టు ఉందంట ఆ తేనెపట్టు తీయడం కోసం వీళ్ళు తగలబెట్టేశారంట దాన్ని కూడా ఇప్పుడు అదే గతంలో జరిగిన సంఘటనలు కోవాలని ఎవరో పిచ్చోళ్ళు మతి స్థిమితం లేని వాళ్ళు చేస్తాం తప్ప దీన్ని ఇది యాదృచ్ఛికంగా జరిగింది ఇన్ని జరుగుతాయి యాదృచ్ఛికంగా హిందువుల విశ్వాసాన్ని హిందువుల సాంప్రదాయాన్ని ఎవరు తిట్టినా ఎవరు మాట్లాడరు మిగతా సాంప్రదాయాన్ని మిగతా గౌరవాలని మత విశ్వాసాలని కించిత్ ఏదన్నా ఎవరో ఎక్కడో అమెరికాలో చేసినా మన యూరోప్లో చేసినా మనకి నిరసనలో చాలా ఉవ్వెత్తులు ఉంటాయి కానీ మనకి ఇక్కడ పిఠాపురంలో జరిగిన ఇక్కడ మనకి ఈ కొండబెట్టుకుంటలో జరిగినా లేదంటే మొన్న అంతర్వేది ఈ రథదగ్ధం దగ్ధం సంఘటన జరిగినా కానీ మనం స్పందించడానికి ఇబ్బంది పడతాం ఎందుకంటే మనల్ ఈ మతవాదులు వేసుకుంటారని కానీ నేను దాని నుంచి నేను బద్దలు కొట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంట్లో అయ్యప్ప స్వామి గుడికి ఒక సాంప్రదాయం ఉంది ఈ పరిస్థితులు వెళ్ళాలి ఈ పరిస్థితులు భక్తులు మగవాళ్ళు అయితే ఈ నలభై రోజులు మడి కట్టుకొని ఉండాలి ఇలా చేయాలి మీకు నలబట్టలు వేసుకోవాలి ఒక సాంప్రదాయం ఉంటుంది ప్రతి మతానికి ఒక సాంప్రదాయం ఉంటుంది ప్రతి పుణ్యక్షేత్రానికి ఒక సాంప్రదాయం ఉంటుంది సాంప్రదాయం దాటి వెళ్ళం మనం అది ఏ మత విశ్వాసమైనా కానీ ఏ మతమైనా కానీ కానీ దీన్ని ఛాలెంజ్ చేస్తారు